హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి షార్ట్స్కి కూడా రెవెన్యూ వస్తుంది కదా, సో ఆ షార్ట్స్ గురించి అండ్ ఆ రెవెన్యూ గురించి ఎట్లా వస్తుంది ఏంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న వీడియోలో. ఓన్లీ రెవెన్యూ గురించే కాదండి, అలాగే ఇంకా మనకి షార్ట్స్కి థంబ్నైల్స్ కొత్తగా వచ్చింది అది ఎలా పెట్టుకోవాలి అండ్ అట్లాగే మ్యూజిక్స్కి కొన్ని మ్యూజిక్స్ ఏంటంటే కంప్లీట్ ఫ్రీ అన్నమాట. అండ్ కొన్ని మ్యూజిక్స్లో ఏంటంటే మనం యూజ్ చేసే మ్యూజిక్కి అంటే మూవీ మ్యూజిక్కి అలాంటి వాటికి ఏంటంటే ఒక 55% అయితే యూట్యూబ్ తీసుకుని మనకి 45% ఇస్తుంది అనమాట షార్ట్స్లో. సో ఆ షార్ట్స్లో వచ్చే రెవెన్యూ ఆ 45%లో కూడా 4 క్రియేటర్స్కి షేర్ అవుతుంది కదా, దాంతోపాటు మనం ఏదైతే మ్యూజిక్ యూజ్ చేస్తామో ఆ ఆర్టిస్ట్కి కూడా వెళ్ళేలాగా ఉందన్నమాట. సో నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ వాటర్మార్క్తో వీడియోస్ పెడితే షార్ట్స్లో రెవెన్యూ వస్తుందా అండ్ వేరే కంటెంట్స్ యూస్ చేస్తే క్లెయిమ్స్ స్ట్రైక్స్ ఇవన్నిటి గురించి నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియో చూడండి, నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోని స్కిప్ చేసేస్తూ చూసేసి నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, మళ్ళీ సేమ్ అదే కింద డౌట్ అడుగుతూ ఉంటారు. సో ఇంకా నేను వీడియో చేసి పెడతాం ఎందుకు చెప్పండి. సో వీడియో చూడండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ వీడియోలో. మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి అండ్ అయిన వాళ్ళకి కూడా నేను చెప్తాను క్లియర్గా. అండ్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి అయిన వాళ్ళకి కూడా మనకి ఫోన్లో ఈ ఎర్న్ ఆప్షన్లో చేంజ్ అయిపోయినాయి కదా అంతా. సో మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి ఏంటంటే ఇదంతా కూడా పెద్ద కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. సో నేను అదంతా కూడా చూపిస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా అసలు మానిటైజేషన్ అవ్వని వాళ్ళ గురించి అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడు మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి ఏంటంటే మనకి షార్ట్స్లో షార్ట్స్కి కూడా మానిటైజేషన్ ఉంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అదేంటంటే మనకి యూట్యూబ్ వచ్చి తీసుకొచ్చిన రూల్ ఏంటంటే సెప్టెంబర్ నుంచి 1000 సబ్స్క్రైబర్స్ అయితే కామన్, 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి ఛానల్కి. అండ్ అట్లాగే నార్మల్ వీడియోస్కి అంటే లాంగ్ వీడియోస్కి ఎయిదర్ 4000 అవర్స్ ఉండాలి లేదంటే షార్ట్స్కి. నార్మల్ వీడియోస్కి ఏమో 4000 అవర్స్ లాస్ట్ 12 మంత్స్లో ఉండాలి, అలాగే షార్ట్స్కి అయితే కనుక 10 మిలియన్ వ్యూస్ ఉండాలన్నమాట లాస్ట్ 3 మంత్స్లో. సో లాస్ట్ 3 మంత్స్ అంటే 90 డేస్లో మీకు ఎప్పుడైతే 10 మిలియన్ వ్యూస్ వస్తాయో అప్పుడు ఎయిదర్ ఆర్ అంటే రెండూ రావాలని లేదు, 4000 అవర్స్ను నార్మల్ వీడియోస్కి అలాగే షార్ట్స్కి 10 మిలియన్ వ్యూస్ రావాలని ఏమీ లేదు, ఏదో ఒకటి వచ్చినా చాలు 1000 సబ్స్క్రైబర్స్తో పాటు. సో ఏది వచ్చినా సరే మనం ఛానల్కి అయితే మానిటైజేషన్ అయితే అప్లై చేయొచ్చు అన్నమాట మానిటైజేషన్కి. సో మీకు షార్ట్స్ బాగా వెళ్తున్నాయి అనుకోండి, ఆ షార్ట్స్లో 10 మిలియన్ వ్యూస్ రావాలి 3 మంత్స్లో. సో అప్పుడు షార్ట్స్ ఎక్కువగా పెడుతూ ఉండాలి. లేదా మీకు నార్మల్ వీడియోస్ నుంచి అవర్స్ రావాలి అనుకుంటే 4000 అవర్స్ లాస్ట్ 12 మంత్స్లో రావాల్సి వస్తుంది అన్నమాట. అండ్ సేమ్ షార్ట్స్లో కూడా మనకి ఇప్పుడు అవర్స్ అనేవి మనకి 1 ఇయర్ తర్వాత నుంచి స్లో కట్ అయిపోతూ ఉంటాయి కదా, అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన అవర్స్ అన్నీ ఇయర్ కట్ అయిపోవడం అలా ఉంటుంది కదా, సేమ్ షార్ట్స్లో అయినా కూడా అంతే. షార్ట్స్లో కూడా 90 డేస్ తర్వాత ఏంటంటే 90 డేస్ ముందు రోజు వచ్చిన వ్యూస్ అన్నీ కట్ అయిపోతాయి. సో మనకి క్లియర్గా కూడా చూపిస్తుందండి ఇప్పుడు యూట్యూబ్, అదే మన ఎర్న్ అనే ఆప్షన్లో ఉంది కదా. సో మొత్తం క్లియర్గా చూపిస్తుంది, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఒకసారి. సో ఇక్కడ ఈ ఎర్న్ ఆప్షన్ క్లిక్ చేయగానే మోర్ వేస్ టు ఎర్న్ అని చెప్పి వస్తుంది కదా. సో ఇదేంటంటే అందరికీ ఉంటుందండి, మానిటైజేషన్ అయిన వాళ్ళకే ఉంటుంది, అవన్నీ వాళ్ళకి కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే కనుక అన్నీ కూడా యాక్టివ్లో ఉంటాయి, ఇప్పుడు మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి ఇలా ఉంటుంది అన్నమాట. సో మానిటైజేషన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి. సో ఈ పేజ్ అది. అలాగే నెక్స్ట్ ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే కనుక మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ రీచ్ రిక్వైర్మెంట్స్ టు అప్లై అంటే ఇదేమో సబ్స్క్రైబర్స్, ఇదివరకు వేరేలాగా ఉండేది కదా, ఇదివరకు కూడా సేమ్ ఇట్లాగే ఉంది అంటే వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ చూపించడం అట్లా ఉంది కదా. సో ఇది సబ్స్క్రైబర్స్ 1000 రావాలి అని చెప్పి చూపిస్తుంది. అండ్ అట్లాగే ఇక్కడ 4000 అవర్స్లో 53 పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చాయి. సో ఈ గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట 4000 వరకు. అండ్ అట్లాగే లాస్ట్ 365 డేస్ అని చెప్పి ఉంది కదా, సో ఎప్పుడైతే 365 డేస్ అయిపోతాయో ముందు రోజు 365 డేస్కి ముందు రోజు వచ్చిన రెవెన్యూ అంతా కూడా నెక్స్ట్ రోజు కట్ అయిపోతుంది అనమాట. సో అట్లా స్లో కట్ అవుతూ ఉంటుంది, ఎప్పుడైతే లాస్ట్ 12 మంత్స్లో వస్తాయో అప్పుడు మానిటైజేషన్ అవుతుంది. అండ్ ఈవెన్ షార్ట్స్ వ్యూస్ అయినా కూడా అంతే, లాస్ట్ 90 డేస్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఆ లాస్ట్ 90 డేస్లో మనకి 10 మిలియన్ వ్యూస్ రావాలన్నమాట. సో అట్లా
ఈ రెండిట్లో ఏదైనా సరే వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పింది కదా ఇక్కడ, ఈ రెండిట్లో ఏది వచ్చినా సరే మానిటైజేషన్కి మనం అప్లై చేయొచ్చు. సో ఇదన్నమాట దీని గురించి. అండ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకేమో ఇలా ఉంటుంది అనమాట, వాచ్ పేజ్ యాడ్స్ యాక్టివ్, షార్ట్స్ ఫీడ్స్ యాడ్ యాక్టివ్ అని చెప్పి. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో మీ డౌట్స్ అయితే క్లారిఫై అయినాయి అనుకుంటాను. ఇది చాలామంది అడిగారండి, అందుకే నేను ఇది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇదైతే అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం షార్ట్స్ ఇన్ఫర్మేషన్లోకి కనుక వెళ్ళినట్లయితే ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక షార్ట్స్లో లైక్ టీవీ షోస్లో వచ్చే వీడియోస్ ఇవన్నీ కూడా కట్ చేసి పెడతాం, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇదివరకు ఏంటంటే తెలిసేది కాదనమాట, తెలిసేది కాదంటే ఇదివరకు అంత యూట్యూబ్ అంత పట్టించుకోలేదు, జస్ట్ అంటే రెవెన్యూ లేదు కదా షార్ట్స్లో. సో వాటి గురించి అయితే పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే వాటికి కూడా సేమ్ మనకి నార్మల్ వీడియోస్ లాగానే క్లెయిమ్స్, స్ట్రైక్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ యాక్చువల్గా నా ఓల్డ్ ఫస్ట్ ఛానల్లో కూడా అట్లాగే యూస్ చేస్తా, నేను చూపించానండి ఆ వీడియో ఒకటి చేశాను, మోస్ట్లీ త్వరలోనే పెడతాను, రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తుంది ఆ వీడియో. సో ఆ వీడియోలో చూపిస్తాను చూడండి, మన వీడియోస్ ఎవరైనా యూస్ చేసినా కూడా మనకు తెలుస్తుంది, అండ్ అట్లాగే మనం ఎవరన్నా వీడియోస్ యూస్ చేసినా కూడా తెలుస్తుంది వాళ్ళకి. సో క్లెయిమ్స్, స్ట్రైక్స్ గ్యారంటీగా వస్తాయి. షార్ట్స్లో కూడా మనం వేరే కంటెంట్ అయితే పెట్టకూడదు, మన ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టాలి. ఇనెలిజిబుల్ వీడియోస్ కూడా, అంటే మీరు అలాంటి వీడియోస్ పెట్టినా కూడా అవి ఆ వ్యూస్ అనేవి కౌంట్ చేయరని చెప్పి అయితే యూట్యూబ్ చెప్తుందన్నమాట. ఓన్లీ ఒరిజినల్ వీడియోస్ మాత్రమే పెట్టాలి, అంటే మన ఓన్గా రికార్డ్ చేసిన వీడియోస్ మాత్రమే పెట్టాలి. అండ్ అలాగే షార్ట్ ఫండ్ అనేది రాదండి, షార్ట్స్ ఫండ్ అనేది ఇంకా ఉండదు. ఓన్లీ మనకి ఈ షార్ట్స్ ఫీడ్లో వచ్చే యాడ్స్ రెవెన్యూవే క్రియేటర్స్కి షేర్ అవుతుందన్నమాట. అండ్ ఈ రెవెన్యూలో కూడా మనం కనుక యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేసి పెట్టామనుకోండి, కంప్లీట్ యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ కానీ లేదా మన ఓన్ వాయిస్ పెట్టుకున్నామనుకోండి, ఆ వచ్చే 45% రెవెన్యూ కూడా మనకే వస్తుంది. 45% అంటే ఆ 45%లో కూడా మన ఒక్క వీడియోనే కాదు కదా షార్ట్లో ఉండేది. ఫర్ సపోజ్ ఒక 4 షార్ట్స్ వచ్చినాయి అనుకోండి వరుసగా, ఆ 4 షార్ట్స్ తర్వాత ఒక యాడ్ పెడతారు, అలాగే మళ్ళీ 4 షార్ట్స్ తర్వాత ఒక యాడ్ పెడతారు. సో అట్లా ఆ యాడ్కి వచ్చిన రెవెన్యూ అంతా కూడా 4 క్రియేటర్స్కి షేర్ అవుతుంది అనమాట. మళ్ళీ అంటే ఆ వచ్చే 45%లో మళ్ళీ షేర్. ఈ షేర్ పోగా ఇంకోటి ఏంటంటే, ఇంకా మనకు రాలేదండి అది క్రియేటర్ మ్యూజిక్ అని చెప్పి ఒకటి కొత్తగా రాబోతుంది, అది ఇంకా ప్రస్తుతానికి అయితే యుఎస్లోనే ఉందన్నమాట, ఇప్పుడు మనకి ఇండియాకి కూడా వస్తుంది. అదేంటంటే మనం పే చేసి కొనుక్కోవచ్చు, అంటే కొన్ని మ్యూజిక్స్ ఏమో కంప్లీట్ ఫ్రీగా, అంటే మూవీ మ్యూజిక్ అయినా సరే 15 సెకండ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు కదా. సో అవే కాకుండా ఇంకా క్రియేటర్ మ్యూజిక్ అని చెప్పి ఇంకా కొత్తగా వస్తాయి, మేబీ మూవీ మ్యూజిక్కే పెడతారని అయితే నేను అనుకుంటున్నానండి, అది ఇంకా మనకి కరెక్ట్గా అయితే తెలియదు. సో ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని ఏమో యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకున్నా కూడా ఫ్రీగా, ఎవరైతే వీడియో క్రియేటర్ ఉంటారో క్రియేటర్కి అండ్ అట్లాగే ఆ మ్యూజిక్ ఓనర్కి కూడా షేర్ అన్నమాట ఆ వచ్చే 45%లో. సో ఇట్లా ఉంది. అండ్ అట్లాగే మీరు ఓన్లీ మ్యూజిక్, మీ ఓన్ మ్యూజిక్ పెట్టుకున్నారనుకోండి, సారీ మీరు యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ అండ్ మీ వాయిస్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మొత్తం రెవెన్యూ అంతా కూడా మీకే వస్తుంది. ఇప్పుడు 15 సెకండ్స్ మ్యూజిక్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, అవి ఎలాగో యూస్ చేసుకుంటున్నారు, మేబీ వాటికి ఫుల్ రావచ్చండి. అండ్ ఇవే ఇప్పుడు వచ్చేవి ఏంటంటే నేను క్రియేటర్ మ్యూజిక్ అని చెప్పి చెప్తున్నాను కదా, అదేంటంటే 30 సెకండ్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట, మోర్ దెన్ 30 సెకండ్స్ అయితే యూస్ చేసుకోలేరు, ఈవెన్ నార్మల్ వీడియోస్లో అయినా కూడా యూస్ చేసుకోవచ్చు వాటిని. సో ఆ క్రియేటర్ మ్యూజిక్ అనేది త్వరలో రాబోతుందండి, ఇంకా అయితే రాలేదు. ఆ మ్యూజిక్ ఏంటంటే మనం పే చేసి కొనుక్కోవాలన్నమాట, ఆ మ్యూజిక్ని పే చేసి కొనుక్కుంటేనేమో మొత్తం రెవెన్యూ మనకే వస్తుంది, ఒకవేళ పే చేయకుండా మనం యూస్ చేస్తుంటే కనుక షేర్ అవుతుంది అనమాట రెవెన్యూ, ఆ మ్యూజిక్ ఓనర్కిను క్రియేటర్కి షేర్ అవుతుంది అనమాట. సో ఇట్లయితే తీసుకొస్తుందండి యూట్యూబ్. అండ్ వేరే వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అయితే అసలు యూజ్ చేయకూడదు షార్ట్స్లో, ఇది కూడా సేమ్ నార్మల్ వీడియోస్ లాగానే కౌంట్ అవుతుందన్నమాట ఇంకా. అండ్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వేరే యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వేరే వాళ్ళ వీడియోస్ అవి పెడుతూ ఉంటారు. సో వాటికి కూడా మానిటైజేషన్ అయితే ఇవ్వదన్నమాట యూట్యూబ్. సో షార్ట్స్ ద్వారా ఇప్పుడు 10 మిలియన్ వ్యూస్ వచ్చేసి 90 డేస్లో ఛానల్ మానిటైజేషన్కి పంపించారనుకోండి, అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు, మాన్యువల్గా చెక్ చేసినప్పుడు మీ ఓన్ కంటెంట్ కాదు అని తెలిసినప్పుడు మానిటైజేషన్ కూడా అవ్వదు. ఈవెన్ మానిటైజేషన్ తర్వాత మీరు వేరే కంటెంట్ పెడుతున్నా కూడా ఆ వీడియోస్కి రెవెన్యూ రాదు అండ్ క్లెయిమ్స్, స్ట్రైక్స్ కూడా వస్తాయన్నమాట. సో షార్ట్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓన్లీ మన ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టాలి. అండ్ కైన్ మాస్టర్ లోగోతో
వీడియోస్ చేస్తే కైన్ మాస్టర్ లోగోతో షార్ట్స్ పెడితే మానిటైజేషన్ అవుతుందంటే అవుతుందండి. ఇదివరకు అయితే మనకి షార్ట్స్ ఫండ్ టైంలో ఏంటంటే లోగోస్ అవన్నీ కూడా బాగా క్లియర్గా చూసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే మనకి దాంతో సంబంధం లేదు, మన ఓన్ కంటెంట్ అయితే చాలు. కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు, మీ ఓన్ కంటెంట్ మీరు పెడుతూ ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు గనక మానిటైజేషన్ అయ్యి ఉంటే తప్పకుండా రెవెన్యూ కూడా వస్తుంది కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఉన్నా కూడా. అండ్ అలాగే ఇప్పుడు షార్ట్స్కి కూడా థంబ్నైల్ పెట్టుకోవడం వచ్చిందండి. ఇదివరకు మనకి స్టార్టింగ్లో ఉండేది, బట్ మనం పెట్టినా కూడా తీసుకునేది కాదు థంబ్నైల్. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఏ పార్ట్ ఆఫ్ వీడియో కావాలో ఆ థంబ్నైల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అప్లోడ్ చేసేటప్పుడే. సో నేను చూపిస్తాను అదంతా కూడా ఇప్పుడు ఎట్లా థంబ్నైల్ అప్లోడ్ చేసుకోవాలి అనేది. సో ముందుగా ఇక్కడ ప్లస్ క్రియేట్ షార్ట్కి వెళ్ళిన తర్వాత ఎన్ని సెకండ్స్ వీడియో అయితే, సో మనం అన్ని సెకండ్స్ పెట్టుకోవచ్చు కదా, సో జస్ట్ 60 సెకండ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాలరీకి వెళ్ళి మీరు ఏ వీడియో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే యాడ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఈ వీడియో పెడదాం అనుకుంటున్నాను. సో వీడియో ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత, సో ఇలా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ టిక్ పెట్టేస్తాం కదా, ఇలా పెట్టాక నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం టైటిల్ ఇవన్నీ టైటిల్ ఇచ్చేస్తాం కదా, సో ఇక్కడ ఇది ఉంది కదా ఈ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఏ థంబ్నైల్, ఫర్ సపోజ్ మనకి ఇది కావాలనుకోండి ఇది పెట్టుకోవచ్చు థంబ్నైల్. అండ్ అలాగే మనకి ఇది కావాలనుకోండి ఇది పెట్టుకోవచ్చు. సో అట్లా మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ పెట్టుకునేలాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఇదైతే మంచి అప్డేట్ అనే చెప్పొచ్చండి. మనకి చూడడానికి కూడా బాగుంటుంది కదా షార్ట్స్ ఫీడ్లో ఇలా ఉంటే కనుక. సో మనం ఏ పార్ట్ అంటే ఆ పార్ట్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ డన్ క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేసేస్తే మనకి అదే థంబ్నైల్ లాగా వస్తుంది అన్నమాట. సో ఇట్లా అప్లోడ్ చేసుకోవాలండి థంబ్నైల్ని. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది కొంతమంది ఏమో నార్మల్ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి షార్ట్స్కి రాలేదంటూ ఉంటారు, కొంతమంది షార్ట్స్కి వ్యూస్ వస్తున్నాయి నార్మల్ వీడియోస్కి రావట్లేదు అంటూ ఉంటారు. సో మీకు ఏది బాగా వెళ్తుందో అవే పెట్టండి, అప్పుడు ఛానల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది కదా. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే సేమ్ వీడియోని షార్ట్స్లో ఉన్న నార్మల్ వీడియోస్లో ఉన్న వీడియోని ఎడిట్ చేసి షార్ట్స్గా పెట్టొచ్చా అని అడుగుతూ ఉంటారు. పెట్టొచ్చండి, బట్ ఏంటంటే సేమ్ వీడియోని కాకుండా, అంటే సేమ్ ఎగ్జాక్ట్ ఆ వీడియో ఉంటుంది కదా మీరు ఆల్రెడీ లాంగ్ వీడియో, ఆ వీడియోనే జస్ట్ క్రాప్ చేయకుండా మీరు రా వీడియోస్ నుంచి ఎడిట్ చేసుకోండి. అంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు ఫర్ సపోజ్ మీరు ఈరోజు ఒక వీడియో రికార్డ్ చేశారనుకోండి, ఆ వీడియోలో నుంచి మీరు నార్మల్ వీడియో ఎడిట్ చేసేస్తారు, అది అయిపోయిన తర్వాత షార్ట్ వీడియో, ఆ షార్ట్ వీడియోని సపరేట్గా ఎడిట్ చేయండి. సేమ్ రా వీడియోస్తోనే నార్మల్ వీడియో ఒక రకంగా ఎడిట్ చేసేస్తారు 16:9 రేషియోలో, అలాగే షార్ట్ వీడియోని 9:16 రేషియోలో ఎడిట్ చేసుకున్నారనుకోండి అప్పుడు మనకు ప్రాబ్లం రాదు. అప్పుడు రీయూజ్డ్ కంటెంట్లు, అంటే సేమ్ కంటెంట్ మీద మనం టూ టైమ్స్ మనీ ఎర్న్ చేసుకున్నట్టు కూడా అనిపించదు కదా, ఎందుకంటే అవి ఫ్రేమ్స్ని బట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తాయండి సిస్టమ్స్. సో అందుకే మనం వేరేగా ఎడిట్ చేసుకుంటే బెటర్ అనమాట. మేబీ ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్ వచ్చినా కూడా మనకి ఈ ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం రా వీడియోస్ నుంచే ఎడిట్ చేసుకోవాలి ఏదైనా సరే, నార్మల్ కానీ షార్ట్ వీడియో కానీ ఏదైనా సరే. బట్ ఇప్పుడు మనకి ఒక కొత్త ఇది వచ్చిందండి క్లిప్స్ అనమాట. అది ఆ క్లిప్స్ ఏంటంటే మనం ఒక 5 సెకండ్స్ వీడియోని నార్మల్ వీడియోలో నుంచి ఒక 5 సెకండ్స్ క్లిప్ని షార్ట్లాగా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో అది వేరు మళ్ళీ ఇది వేరు అనమాట. మనం ఎప్పుడైనా సరే వేరువేరుగా ఎడిట్ చేసుకుంటేనే క్లియర్గా ఉంటుందండి, మనం క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఫుల్ వీడియోలో కూడా. సో ఇదండి షార్ట్స్ గురించి. మోస్ట్లీ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయినాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ డౌట్ చాలామంది అడుగుతున్నారనమాట, అందుకే నేను ప్రత్యేకంగా సపరేట్గా ఈ ఒక్క వీడియో కోసమే ఈ సెట్ అంతా పెట్టుకుని ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నానమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.